హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఈరోజు మన స్పెషల్ రెసిపీ పాయసం ఇంట్లోనే చాలా చాలా ఈజీగా సింపుల్గా జాబ్స్ ఆఫీస్కి వాళ్ళు అలాగే మన బిజీ లైఫ్లో చాలామంది బిజీ బిజీగా ఉంటారు ఈ బిజీ లైఫ్లో కూడా మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పాయసం ఇన్స్టెంట్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి మీకు ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా అంతకన్నా టైం ఎక్కువ పట్టదండి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా తయారు చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు మనం చూసేద్దాం నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకుందామండి మందంగా ఉన్నట్లయితే అడుగు అంటుకోకుండా ఉంటాయి పాలు లేకపోతే పాలు అడుగంట పోతే దీంట్లో మనం నైన్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని పోసుకుందాం లీటర్ పోసుకున్నా పర్వాలేదు నైన్ హండ్రెడ్ ఎంఎల్ అయితే కరెక్ట్గా వస్తుంది వీటిని బాగా తిరిగి మరక్ కాచుకోవాలండి చూడండి ఈ విధంగా కాయాలి బాగా మరిగితేనే పాయసం అనేది టేస్ట్ బాగుంటుంది లేకపోతే నాన్ నాన్గా ఉడుకుతుంది దీంట్లో మనం ఎంటీఆర్ పిస్మలై పాయసం వేసుకుందాం ఇది వన్ ఎయిటీ గ్రామ్స్ ప్యాకెట్ అండి దీని వెనకాతలే మనకి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఉంటుంది ఇది మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుందండి దీన్ని మొత్తం ఇంట్లో వేసేసుకున్నాం కదండి దీంట్లోనే షుగరు సేమియా జీడిపప్పు కిస్మిస్ యాలక్కాయ పొడి అన్నీ ఉంటాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు కుక్ అయితే సరిపోతుందండి చూసారా కుక్ అయ్యేసరికి పది నుంచి పది నిమిషం పది టెన్ మినిట్స్ అయ్యేసరికి ఇలా ఈ విధంగా వచ్చింది చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ కూడా అండి ఇంట్లోనే మన బిజీ లైఫ్లో చాలా బిజీ అయిపోతున్నాం కాబట్టి జస్ట్ ఇలాంటి సింపుల్గా ఉండే అన్న మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని పిల్లలకి అన్ పిల్లలకి పెట్టచ్చు టెన్ మినిట్సే కాబట్టి పాలలో సేమియా వేపించి ఇవి చేసి జీడిపప్పు వేపించి అవన్నీ చేసే అంత టైం కూడా ఈ రోజులు బట్టి ఉండట్లేదని నేను ఇలాగే ఇన్స్టెంట్గా పాయసం ఇంట్లోనే బ్యాచిలర్స్ మెయిన్ బ్యాచిలర్స్ బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు ఎక్కడో ఉండి చదువుకుంటూ ఉంటారు అమ్మాయి లానేయండి అబ్బాయిలు ఉన్నాయండి వాళ్ళు ఇంట్లోనే జస్ట్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోగలుగుతారు ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ గంటను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో